నమస్తే వెల్కమ్ టు టాప్ న్యూస్ బాయిల్ రైస్ సప్లై చేయమని సీఎం కేసీఆర్ చేసిన సంతకం రైతుల పట్ల మరణ శాసనంలా మారిందన్నారు రేవంత్ రెడ్డి రైతులు పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు తెలంగాణలో రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుటుంబం సభ్యులు కుమ్మక్కయ్యారని అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు కారణా వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్ఎస్ ధాన్యం అంశాన్ని రాజకీయం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత మురళీధర రావు మండిపడ్డారు ఇన్నాళ్ళు ధాన్యం కేంద్రమే కొంటూ ఉండగా రాష్ట్రం కొన్నట్లు చెప్పుకోలేదా అని చొరకలంటించారు ప్రత్యామ్నాయ పంటల సాగుపై తెలంగాణ సర్కార్ రైతులకు కనీస అవగాహన కల్పించలేదన్నారు మురళీధర్ రావు కేంద్రంపై నిందలు వేసి ప్రజల్లో వ్యతిరేకత పెంచే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వరి ధాన్యం విషయంలో టిఆర్ఎస్ సై అంటే సై అని డి అంటే డి అని మురళీధర రావు అన్నారు ఢిల్లీ వెళ్తే తాము గ్రామాల్లో ప్రజల వద్దకు వెళతామని చెప్పారు కేసీఆర్ సర్కార్ వైఫల్యం వల్లే హైదరాబాద్ డ్రగ్స్ హబ్ గా మారిందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ రావు ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే పబ్లు అర్ధరాత్రి వరకు నడుస్తున్నాయని విమర్శించారు గతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులను తొక్కిపెట్టడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు ఇక మత్తులో హైదరాబాద్ యువత చిత్తవుతుందన్నారు డ్రగ్స్ వ్యవహారంపై లోతైన విచారణ జరగాల్సి ఉందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ సిబిఐ విచారణ చేయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసేద్దాము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు పిల్లల్ని అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తన కుటుంబ సభ్యుల రక్త నమూనాలు ఇచ్చేందుకు సిద్ధమైన రేవంత్ కేటీఆర్ శాంపుల్స్ ఇచ్చేందుకు రెడీ అని సవాలు విసిరారు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు రుద్రూరు మండలంలోని దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు నియోజకవర్గంలోని కోటగిరి వర్ణి రుద్రూరు మోస్రా చంద్రూరు మండలాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులకు ఆయన యూనిట్లను అందించారు తొలి విడతతో నియోజకవర్గంలో వంద మందికి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని స్పీకర్ పోచారం తెలిపారు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ జాంప్ ఫార్మాను ప్రారంభించారు కెనడా తర్వాత హైదరాబాద్ ఈ కంపెనీ పెద్ద శాఖను ప్రారంభించిందని కేటీఆర్ తెలిపారు అహ్మదాబాద్ ను పరిశీలించిన తర్వాత ఈ కంపెనీ ఏర్పాటుకు ఎంచుకున్నారని భాగ్య నగరాన్ని ఎంచుకున్నందుకు జాంప్ ఫార్మా కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు ప్రపంచంలోనే అతి పెద్దదైన బీహబ్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు త్వరలో బీహబ్ ప్రారంభించి బయోలాజికల్ పరిశోధనలకు తోడ్పాటు అందించబోతున్నామని మంత్రి ప్రకటించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తిగా సాగుతోంది ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ జగన్ మధ్య గంటకు పైగా చర్చ జరిగింది ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి నిధులు పెండింగ్ సమస్యలతో పాటు రాజకీయ పరిణామాల గురించి కూడా ప్రధానికి జగన్ వివరించినట్టుగా తెలుస్తోంది అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో కూడా ప్రధానికి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా సమాచారం వీటితో పాటు ఏపీలో జిల్లాల పునర్విభజన అంశాన్ని కూడా వివరించారు అలాగే మూడు రాజధానులకు సైతం సహకరించాలని కోరినట్టుగా సమాచారం అలాగే జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో నిధులు విడుదల చేయించేలా సహాయం చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది ఇవాళ జగన్ రెడ్డి చేతకాని పాలనతో త్వరలోనే ఏపీ మరొక శ్రీలంకగా మారబోతుందని టీడీపీ నేత మాజీ మంత్రి ఆనందబాబు అన్నారు అప్పులు తెస్తే తమ పూట గడవని పరిస్థితి రాష్ట్రానికి దిగ్గజార్చారని విమర్శించారు జగన్ రెడ్డి ధనదాహానికి ఏపీ ప్రజలు బలవుతున్నారని నక్క ఆనందబాబు అన్నారు కేంద్ర మంత్రులతో అక్షింతలు వేయించుకోవడానికే జగన్ ఢిల్లీకి వెళ్లారని ఆనందబాబు చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు జగన్ హస్తినకు పైన ఎందుకు అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు తన ట్వీట్లో నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చారు లోకేష్ తొలి ఆప్షన్గా బాబాయ్ హత్య కేసులో దొరికిన అవినాష్ రెడ్డిని తప్పించేందుకు అని ప్రశ్నించారు తాను కొట్టేస్తే కాగు పట్టేసిన నలభై ఎనిమిది వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేసేందుకు అని ప్రశ్నించారు ఇక అలాగే ఢిల్లీ వెళ్తున్నారా అంటూ రెండు ఆప్షన్ కూడా ఇచ్చారు తనపై సిబిఐ ఈడీ కేసులు దర్యాప్తు ఆపేయాలని కోరనున్నారా అని మూడు ఆప్షన్ గా పెట్టారు ఇక చివరిగా లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా చూడడానికి మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలా అని ఒక నాలుగో ఆప్షన్ కూడా నారా లోకేష్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైసీపీకి ఓటు అడిగే అర్హత లేదన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని అన్ని ఆలోచించే చెప్పామన్నారు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల సంపాదన దృష్టి సారించాలని విమర్శించారు ఏ రాష్ట్రానికైనా రాజధాని ముఖ్యమన్నారు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాల్సిందేనన్నారు పవన్ కళ్యాణ్ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాను కలిశారు తెలంగాణలో రాజకీయ పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజా సంగ్రామ యాత్రపై వ్యతిరేకంగా వీరిలో వీరితో చర్చించారు ఏప్రిల్ పద్నాలుగు నుండి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాలని ఇరువురు ఆహ్వానించారు బండి సంజయ్ వెంట ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురా పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రహ్మణ్యం పార్టీ రాష్ట్ర శాంతి శాంతికుమార్ ఉన్నారు టిఆర్ఎస్ ఎంపీలు లోక్సభ వ్యవహారాలను అడ్డుకున్నారు వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ అంటూ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర నేతృత్వంలో ఆందోళనకు దిగారు ఆహార ధాన్యాల సేకరణలో జాతీయ విధానం ఉండాలని నినదించారు వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను జగ్గారెడ్డి కలిశారు రాష్ట్ర రాజకీయాలపై వేణుగోపాల్ తో చర్చించారు అటు ఈ సిఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క కూడా కేసీ వేణుగోపాల్ ను కలిశారు తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఆపరేషన్ ఆఖర్ వేగం పెంచింది టిఆర్ఎస్ పార్టీ నేత ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు బీజేపీ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ తరుణుగ్ అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్ కాషాయం కండువ కప్పుకున్నారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ మరొకసారి స్పష్టం చేశారు ఇంకా చాలామంది ఇతర పార్టీల నేతలు బీజేపీ కండువ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు విశాఖ భూములపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు తప్పు చేసిన టీడీపీ నేతలే ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు విశాఖ భూములపై అన్ని సందేహాలు తీర్చేందుకే సిద్ధంగా ఉన్నామన్నారు బొత్స మధురవాడ ఐటీ హిల్స్ భూముల అడ్డగోలు కేటాయింపు పాపం చంద్రబాబుదే అన్నారు చంద్రబాబు తప్పులను సరిదిద్దుతూ ఉంటే తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తారా అంటూ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ కర్నూలు జిల్లాలో బైక్ ర్యాలీలు జరిగాయి స్టాంటూన్పురంలోని ద్విచక్ర వాహన ర్యాలీని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు ఇక పరిపాలనా సౌలభ్యం కోసం పదమూడు జిల్లాను ఇరవై ఆరు జిల్లాలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దక్కుతుందని సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు దేశంలో ఏసీఎం చేయలేని సంక్షేమ పథకాలను ఏపీలో జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు ఈ నెల ఏడవ తేదీన ఏపీ సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు పల్నాడు జిల్లాకై ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సీఎం జిల్లాలో పర్యటించబోతున్నారు నర్సరాపేటలో సీఎం జగన్ తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి బొత్స సత్యనారాయణ పాల్గొంటారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ కడపలో వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున టపాసులు పేర్చారు వేడుకలో డిప్యూటీ సీఎం అంజిత్ భాషతో పార్టీ నేతలు భారీగా పాల్గొన్నారు పారదర్శకమైన పాలన కోసమే సీఎం జగన్ జిల్లాలో విభజన చేశారని సందర్భంగా డిప్యూటీ సీఎం అంజిత్ భాష అన్నారు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలకు రూపకల్పన చేయనున్నారు ఇక జిల్లా స్థాయిలో వికేంద్రీకరణతో ప్రజలకు మరింత మేలు చేయాలనేది సీఎం జగన్ లక్ష్యమన్నారు కొత్తగా ఏర్పాటైన రాయచోటి జిల్లా ప్రజలకు అంజిత్ భాష శుభాకాంక్షలు తెలిపారు సమాజానికి హాని కలిగించే విధంగా చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు అధికారం కోసం వర్గాల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడారు దేశంలో శాంతి సామరస్యాలకు నష్టం కలిగించడానికి తాము అవకాశం ఇవ్వవని తెలిపారు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రిక్షన్ సవరణ బిల్లును కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు పెట్రోల్ ధరలను నిరసిస్తూ విపక్షాల ఆందోళన చేస్తున్న సమయంలో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు రెండు వేల ఐదులోను డబ్ల్యూఎండి బిల్లు పాస్ అయినా అప్పుడు కేవలం ఆయుధాల ఉత్పత్తిని నిషేధిస్తూ మాత్రమే చట్టాన్ని చేశారు ఇక తాజా బిల్లులో కొత్తగా ట్వెల్వ్ ఇయర్ సెక్షన్ జోడించారు రెండేళ్ల అనంతరం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం చిత్తరే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాను రంగురంగుల దీపాలతో అలంకరించారు పన్నెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి మీనాక్షి సుందరేశ్వర స్వామి రాత్రి వేళలో వేర్వేరు వాహనాలు మాడవీధుల్లో విహరించనున్నారు జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ జడ్పీటీసీ రైతులకు ఇచ్చిన హామీను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చలేదని మెట్పల్లి జడ్పీటీసీ కాటిపేళ్లి రాధా శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు యాసంగి ఒడ్లు కొనుగోలు ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయిస్తున్నామని హామీ ఇచ్చి మర్చిపోయిందన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిపారు అవసరమైతే జడ్పీటీసీ పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధమన్నారు దొంగతనానికి వెళ్లిన దొంగ గోడ కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది కంచిక సమీపంలోని జడిపుడి గ్రామానికి పొరుగు గ్రామమైన చెందిన పాపారావు అనే వ్యక్తి గాల జమ్మి గుడిలో దొంగతనానికి ప్రయత్నించాడు తొలుత గోడకు ఓ వైపు నా చిన్న కన్నం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు గోడలో నుంచి గుడిలోకి బయటకు వెళ్లిపోయిన దొంగ హుండీలో ఉన్న కానుకలు చేతపట్టి ఈజీగా బయటకు రాలేకపోయాడు చివరికి గోడలో ఇలా ఇరుక్కున్నాడు స్థానికులు గమనించి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు దీన్ని వీడియో చిత్రీకరించారు ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది హైదరాబాద్ లో కొందరు కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు పోలీసులకు ధమకేస్తున్నారు తమను ప్రశ్నించడానికి వీలేదంటూ కాకిలపై వేరంగం చేస్తున్నారు కార్పొరేట్ల తీరుతో పోలీసులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు తాజాగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఓ ఎంఐఎం కార్పొరేటర్ పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో తన ఇలాఖాలో పోలీసులు అడుగు పెట్టొద్దని హుకూం జారీ చేస్తున్నారు కార్పొరేటర్ ఇక అర్ధరాత్రి పదవుల సంఖ్యలో అంచలను వెంటేసుకుని తిరుగుతూ పోలీసులపై వీరంగం వేశాడు వాళ్ల విధులకు ఆటంకం కలిగించమే కాకుండా దుర్భాషలాడాడు ఇంత జరిగిన కార్పొరేటర్ పై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదు ఏసీబీ వాళ్లకు మరొక అవినీతి చేప చెక్కింది భూ వ్యవహారంలో ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిర్మిట్ట ఎస్ఐ రెడ్హేనడిగా పట్టుబడ్డాడు మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంకు చెందిన గుర్రాల రామకృష్ణ దంపతులు తమ భూమిని వేరొకరికి అమ్మి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు అయితే సకాలంలో కొన్నవాళ్లకు భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వలేకపోయారు ఈ సివిల్ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఎస్ఏ రవికుమార్ ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని సెటిల్ చేశారు ఎందుకుగాను తనకు ఇరవై ఐదు వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు డబ్బులు ఇవ్వడం ఇచ్చునని రామకృష్ణ దంపతులు ఏసీపీని ఆశ్రయించారు దీంతో ఏసీపీ అధికారులు పక్కా స్కెచ్ వేసి ఎస్ఏ రవికుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమైక్య ఏడవ వార్షికోత్సంఘనంగా జరిగింది ఈ సందర్భంగా మాన్సురాబాద్ డివిజన్లో సమైక్య అధ్యక్షురాలు ఉప్పల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్తా బీజేపీ జాతీయ నాయకురాలు మురళీధర్రావు పేరాల శేఖరరావు హాజరయ్యారు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఓయూరో విద్యార్థి యువజన సమితి నిరసన చేపట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి వ్యక్తం దగ్గరం చేశారు కనిత్యం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల వల్ల పేద ప్రజల బతుకులు మరింత భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా పన్నులను పనులను విధిస్తూ పేదల రక్తాన్ని దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్ర గోదావరి నదీ తీరంలో పునీత్సాగర్ అభియాన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు గోదావరి నది పుష్కర ఘాట పరిసరాలను పరిశుభ్రం చేశారు పన్నెండవ తెలంగాణ బెటారిన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ బోధన్ కాలేజీ ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాసర గంగా నది ఒడ్డున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తను తొలగించారు ప్లాస్టిక్ రహిత సురక్షితమైన పర్యావరణాన్ని నెలకొల్పడమే తమ లక్ష్యమన్నారు పునీత్ సాగర్ అభియాన్ పెట్రోల్ ధరలు భగ్గమంటున్నాయి ప్రతిరోజు కొత్త రికార్డులు సృష్టిస్తూ వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి అయితే మోదీ సర్కారు వచ్చాక పెట్రోల్ ధరల పెంపుతో జనంపై ఎంత భారం పడిందన్న దానిపై ఓ ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది రెండు వేల పద్నాలుగులో ఓ వాహనం ఫుల్ ట్యాంక్ చేయడానికి ఇప్పుడు ట్యాంక్ ఫుల్ అదనంగా ఎంత ఖర్చు అవుతుందో అందులో లెక్కలతో సహా వివరించారు ఫేక్ యూట్యూబ్ ఛానళ్లు వెబ్సైట్లపై కేంద్రం కొరడా జలిపించింది తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న ఇరవై రెండు యూట్యూబ్ ఛానళ్ళను నిషేధించింది ఇందులో నాలుగు ఛానళ్లు పాకిస్తాన్ నుంచి నడుస్తూ ఉన్నాయి ఐటీ రూల్స్ ప్రకారం కేంద్రం ఈ చర్యలు తీసుకుంది మొత్తంగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు డెబ్బై యూట్యూబ్ ఛానళ్ళను కేంద్రం నిషేధించింది భారత్ ఆర్మడ్ ఫోర్సెస్ కు వ్యతిరేకంగా ఆయా ఛానల్లో కథనాలు ప్రసారమైనట్టుగా కేంద్రం గుర్తించింది యాదాద్రి ఆలీ ఓ గీతారెడ్డికి వ్యతిరేకంగా స్థానిక జర్నలిస్టులు ఆందోళన బాట మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ ఘాట్ రోడ్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు అరెస్టులకు నిరసనగా యాదగిరిగుట్ట పిఎస్ వద్ద జర్నలిస్టు నిరసన తెలిపారు జర్నలిస్టులకు మద్దతుగా పలు పార్టీల నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు కొండగట్టును అభివృద్ధి చేయాలి కొండగట్టులో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు బీజేపీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు బింగివేణు ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో కలిసి కొండగట్టులో నిరసన తెలిపారు హనుమాన్ జయంతి ఉత్సవాలు సమీపిస్తున్న వేళ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని అధికారులను నిర్దేశారు అపరిశుభ్రంగా ఉన్న ఆలయ పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని నూతన కోనేరు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ర్యాలీగా వెళుతున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు హైదరాబాద్లో కు బానిసే బీటెక్ విద్యార్థి చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది ఈ కేసులో పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా ప్రధాని నిందితుడు మాత్రం పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు అయితే ఎటకేలకు డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ పోలీసులకు చిక్కాడు వారం రోజులుగా పరారీలో ఉన్న లక్ష్మీపతిని నార్కోటిక్ వింగ్ పోలీసులు ఏపీలో అరెస్టు చేశారు డ్రగ్స్ డ్రగ్స్కు బానిసే తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయిన బీటెక్ విద్యార్థి కేసులో లక్ష్మీపతి కీలక సూత్రధారిగా ఉన్నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎరుకుల సంఘాలకు తక్షణమే పరిగణలోకి తీసుకుని పది శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతడి కుమార్ ఇక తెలంగాణలో ఎరుకుల కులస్తు దాదాపు ఎనిమిది లక్షల మంది ఏపీలో పన్నెండు లక్షల మంది ఉన్నా తమకు రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు కూడా అర్హత కల్పించాలన్నారు ఇక మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఎల్లారెడ్డి గూడాలో నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు వేల కోట్ల విలువైన భూ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లుగా ఈడీ ప్రకటించింది ఈ ప్రకటనపై ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు తానేమీ భయపడడం లేదని స్పష్టం చేశారు తన ఆస్తులను సీజ్ చేసినా షూట్ చేసినా జైలుకు పంపినా తాను మాత్రం బెదిరేది లేదని ప్రకటించారు తాను బాలాసాహెబ్ అనుచరుడని శివసైనికుడని చెప్పుకొచ్చారు తాను ఎంత సైలెంట్ సైలెంట్గా ఉండనని పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు కేంద్రం ఇప్పుడు తెగ ఎగురుతోందని ఎగరనివ్వండి ఎప్పుడో ఒకప్పుడు సత్యం మాత్రం బయటకు వచ్చి తీరుతుందని సంజయ్ రౌత్ అన్నారు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది ఇప్పటికే ఆ దేశ అధ్యక్షులు ఎమర్జెన్సీని విధించారు తాజాగా శ్రీలంక ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది పలు దేశాల్లోని రాయభార కార్యాలయాలు మూసివేయనుంది నార్వే ఇరాక్ ఆస్ట్రేలియా దేశాల్లోని ఎంబసీలను ఈ నెల ముప్పై నుంచి మూసివేయనుంది అటు శ్రీలంకలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభంతో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి శ్రీలంకలో పర్యాటకులు సందడి కూడా పూర్తిగా తగ్గిపోయింది తాజాగా హోటల్ అసోసియేషన్ సభ్యులు నిరసన ప్రదర్శనకు దిగారు టూరిజం బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు పర్యాటకులు తిరిగి శ్రీలంక వచ్చేలా చేయాలని నినాదాలు చేశారు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ డైరెక్టర్ హను రాఘవ్ పొడి కాంబోలో ఓ సినిమా వస్తోంది మద్రాస్ మిలిటరీ లిటరేట్ అధికారి అయిన దుల్కర్ ప్రేమ కోసం ఎలా పోరాడాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం వైజయంతి మూవీస్ బ్యానర్ పై దత్త నిర్మిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నది ఇక రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను రివీల్ చేసింది చిత్ర యూనిట్ రైట్ ఇవి ఇప్పటి వరకు టాప్ ఫిఫ్టీ న్యూస్ కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్ నిజం నిక్కచ్చిగా